Oh,
చేసిన అతని పరిస్థితి కష్టంలో పడావు ఇంకా ఆలోచించము అహా స్వామి ప్రేమ చేకరణ హగలే పోయింది వాన పోయింది
చౌడప్రభు ఇంద్రమ్మ చెరక కుటుంబాల సమర్పించినారు. ఆయన వెంకటేశ్వరుని కాపాడుతారు. మరి విధముగా ఆ నారదుడు బ్రహ్మశంకరుల వద్దకు వచ్చి ఆ లక్ష్మీదేవి భూలోకంలో కరివిద ప్రభున ఆ శ్రీనివాసుని విష్ణుదేవుడే శ్రీనివాసుడు కాబట్టి భగవంతుడు తలుచుకుంటూ దుఃఖిస్తున్నది. మనం అందరం పోయి ఆ స్వామి కూడా అక్కడిని అడవిలో తిరుగుతున్నాడు, వాళ్ళ ఫ్రెండ్ దొరుకుతలేదు, వీళ్ళకి ఆయన దొరుకుతలేదు, బాల్యపత్రి లేని వాళ్ళు దుఃఖిస్తున్నారు. మనం పోయి వారిని కలుపుము పని అని నారదుడు బ్రహ్మశంకరులకు లక్ష్మీదేవి ప్రదక్షితమైన మరి అక్కడ ఆ కనవీరపురం లక్ష్మీదేవి తపస్సు చేస్తున్నది కాబట్టి ఆ కనవీరపురానికి రాజు అయినటువంటి ఆ చోళ రాజుకు సభామంత్రం తెలియదు వస్తున్నారు. చోళరాజు అందరు అంగవంగ కళింగ దేశానికి రాజాది రాజును రణరంగ శూరుడను నా భార్య శ్రీమతి దేవి నాకు సంతానము లేదు. నా భార్యకు నేను దాసుడను. నేను ఈ రాజ్యానికి ఇల్లలికం వచ్చిన వాడను.
పాత్ర కాడ ఆడ నడువ దండలు చేసి జమ తీసుకుంటారు. ఈ రాజ్యము మొత్తం నాదే, నా భర్త నా బాట వింటలేదు. ఇప్పుడు చెప్పదాను నా భర్త నిర్ణయం తెచ్చుకుంది. మరి ఆ శ్రీమతి దేవి భార్య చోళరాజు సభామందిరంకి వచ్చి ఏమనుకున్నాడు? వింటాను చెప్పు మిగ తంటాను వెంటకే వింటాను చెప్పు మిగ తంటాను వెంటకే వింటాను చెప్పు మిగ మహాదేవి. నేను ఎవరేమన్నారు చెప్పు.
చెప్పాను కదా వ్యవసాయాన్ని ఎత్తుపడుతున్నాను. గట్టిగా మాట్లాడబోకే కుటుంబోతది మనది గట్టిగా మాట్లాడబోకే. ఇష్టమున్నట్లే పాలించుకోను, నేను సన్యాసిని అయిపోయేదను కాక. అని చోళనాథు శ్రీమతి దేవి, మరి ఆ శ్రీమతి దేవి చోళనాథుని ఇల్లరికం తెచ్చుకున్నదా? మరి ఆమె ఏ మాట చెప్తే ఆయన అదే మాట వినాలి. నీ చేత కాదు రాజ్యం పాలించడానికి, నేను పాలిస్తాను నువ్వు ఎక్కడికన్నావు అంటే భార్యకు భయపడి నేను ఎక్కడికన్నా వద్ద నీవే పాలించుకో రాజ్యం అని భర్త అంటున్నాను. మరి వాళ్ళిద్దరు ఇట్లా కరివీరపురము లోపల మాట్లాడుకుంటుందనే, మరి శ్రీలక్ష్మీదేవి కరివీరపురంలో తపస్సు చేస్తున్నది కదా, ఆ లక్ష్మీ దేవి ఆ భర్త గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారు? Thank you.
ఎన్ని బాధలు కలిగినా నాతో ఇంత బాధ కలిగించుతీవి నాత నాకు నా మనసుకు శాంతి కలుగుటలేదు నాత. ఈ కరివీరపురంలో నేను తపస్సు చేసేదను నాత ప్రాణేశ్వర, ఈ చెట్టు కింద కూర్చొని నేను ఉండేదగాక భర్త విష్ణుమూర్తిని తలుచుకునే తపస్సు చేసుకుంటూ కూర్చున్నది అనమాట. ఎందుకంటే అలిగి వచ్చింది కాబట్టి. మరి ఆమె యొక్క దుఃఖం చూసి ఆ బ్రహ్మశంకరులు కూడా ఏమని మాట్లాడుకుంటున్నారు. Thank you.
ఆ గురుమణి కాలుతోనే తన్నేవా ఆ నీ పాదంలో వద్దను కదా నేను రాణిగా అమ్మరో నా మాట విలువా సవి బాలలు చూడలే కొండ గుట్టలు తిరుగుతున్నాడు
అతని దేహము బండవారిపాయను. ఆ స్వామి మీరే కాపాడాలి నా స్వామి. మమ్మల్ని ఆ తొలరాజుకి అమ్ము మేము మేసుకుతా పోయి ఆ పుట్టలో ఉన్న స్వామికి పాలన ఇస్తామని వాళ్ళిద్దరు అన్నమాట అన్నారన్నమాట. మరి లక్ష్మీదేవి ఆ బ్రహ్మశంకర్ రావుదేవులుగా మనల్ని మార్చి ఆ కరవీరపురంలో ఏ విధంగా అమ్ముతున్నారు. Bye.
ఆహా ఓహో సాములారా, ఓ సాములారా రాండి. ఈ ఆవులు పోతే దొరకాయి, ఈ తక్కువ ధరకే ఇచ్చేదన్న కాకనే. మరి ఆ యొక్క లక్ష్మీదేవి బ్రహ్మ విష్ణువులు అన్నటువంటి వారిని అవదేవులుగా మార్చి వారిని గణవీర ప్రభు లోపల అమ్ముతుంటే అక్కడ బట్టవాడు చూసి ఏమనుచున్నారు, ఏ బట్టు ¡Gracias!
ఏమిటో చెప్పండి. నేను సరుకును అమ్మేది కాక వేరే తక్కువ ధరగానే కానీ నేను ఇచ్చేదను కాక. మరి లక్ష్మీదేవి ఆవుతూడలను కట్టుకుని కరవీరపురంలో దిగుతున్నది. అప్పుడు ఆ యొక్క ప్రజల కాపరుడు వాటిని చూచి బేరం దూర్చమ్మ రాజే కొంటాడని రాజు వద్దకు పోయి ప్రజల కాపరుడు ఏమనుకున్నాడు. రఘుపతి రాఘవ చెప్పండి అయ్యా. ఒక ఆడవిలో నచ్చింది నాస్తే కొనుక్కోండి. Thank you.
ఇంత చక్కని ఆవులే గల ఎంత ధరకు ఎంత ధరకు ఇచ్చేదావు
రాజుగారు ఈ ఆవు మీకు కడువేడు పాలు ఇచ్చిన కోరితే కోరేడు పాలు మీకు ఇచ్చిన కదా ఇదిగో కై కొను రాజా డబ్బు మొత్తము నాకు పుట్టినది ఇంటిని ఇంటిని ఆవులను తీసుకొని వెళ్ళము అరే బంటువాడా మేతకు కొట్టుకొని వెళ్ళము మేతకు కొట్టుకొని వెళ్ళము అరే రాజేంద్రా కొడుతారు పోయి మరి ఆ లక్ష్మీదేవి దగ్గర చోళరాజు 13 వరహాలకి ఆవు దగ్గర నువ్వు తీసుకున్నాడు అనమాట మరి ఆ బంటువాడు వాటిని మేపడానికి కొట్టుకొని పోగా మరి లక్ష్మీదేవిని ఎడబాసినటువంటి శ్రీ మహావిష్ణువు ఆయన శ్రీనివాస అవతారం ఎత్తి భూమిపైకి వచ్చి ఆ లక్ష్మీదేవిని వెతుకుంటూ తిరిగి తిరిగి వేసారిపోయి ఆ కరవీధపురముల లక్ష్మీదేవిని తలుచుకుని శ్రీనివాసుడు ఏ విధంగా దుఃఖిస్తున్నాడు మీరు బాగా మర్చిపోతున్నారా ఈ ఆవు పై కొత్త మీద వెళ్తే తాగుతున్నట్టు ధరను Yeah.
గట్టిగానే కాదు తెలియదు పెడతారా తెలియదు ఎవడ తాగుతున్నాడని ఆవు ఎవడు వచ్చి కొట్టినాడు అన్నమాట.
ఆ యావ ఉరుకుతో వచ్చి ఒక చెట్టు కింద పుట్ట దగ్గర వచ్చి నిలబడదు. అసలు కాపరుడు ఆవుని కొట్ట పాలయవడ దాతున్నాడు అని కొట్టబోయి ఆ కట్ట తీసుకొని ఆవుని కొట్టే ఆ పుట్టలో ఉన్న శ్రీనివాసుడికి తగిలింది అనమాట. ఆ యొక్క శ్రీనివాసుడు రక్తము కారుచు పుట్ట నుంచి పైకి లేచి ఏ విధంగా దుఃఖిస్తున్నాడు.
ఏమి వార్త చేస్తున్నారా? ఆవు ఎందుకు దుఃఖించుచున్నది చెప్పుము. చేసే ఉట పైన ఇంత జరిగింది ఇంత ఇంత జరిగింది ఏం చేశారు కా అక్కడ ఏమి చిత్రం జరిగిందో తెలుపు.
రే బంటువాడా అలాగే చూద్దాం పదము పదం స్వామి అలాగే చూద్దాం ఆ బంటువాడిని ఎన్నడా ఎలాట్లంగా వేసి ఇంటికి వస్తుంది ఎందుకు ఇలా వేసుకుంటా వచ్చింది అని ఆ రాజు పంటను అడుగుతున్నాడు అనమాట. అప్పుడు ఆ యొక్క బంటువాడు అవును స్వామి ఆ శశాచలము కొండల పైన ఆ యొక్క ఆవు అక్కడ కులపరుడు ఒకడు ఆ పుట్టిలో పడి ఉన్నాడు అందుకే వేసుకుంటా ఇంటికి వచ్చిందని ఆ యొక్క పసల కాపరిని చెప్తున్నాడు అనమాట. మన రాజేమో ఆ పసల కాపరిని కొట్టిన వాడు ఎవడో మనం సుశోత్తమ ఎవరి కులపరులు అక్కడ పడి ఉన్నాడని రాజు పసల కాపరులు ఏమి తనకు పోతున్నాడు. అప్పుడు పుట్ట నుంచి పైకి లేచిన శ్రీనివాసుడు ఆ రాజుతో ఏమనుచున్నాడు కాంతను పోగొట్టుకొని ఏ కాకి నుండా నన్ను చిట్టిపోతున్నావా? నీవు పవిత్రమైన ఆవును కొట్టినా అందులకు నీవు అనుభవించవాలి, అందులకు నీవు పిశాచ రూపము అనుభవించవాలని ఇదే నా శాపము. మరి ఆ గోవును పసల కాపరులు కొట్టినందుకు అది యజమాని అయిన నీకే ఇది ఒక శాపము, నువ్వు పిశాచ రూపము పొందుదుగా అని శ్రీనివాసుడు ఆ చోళరాజుకు శాపం పెట్టగానే ఆ చోళరాజు శ్రీనివాసుడు పోయమనుతున్నాడు. Thank you.
పోగొట్టుము. నీ మహిమ తెలియక నేను పొరపాటు చేసిన రాజా నా శాపములకు తిరిగిలేదు. నన్ను తలసిన వారలను నేను బ్రోచన ధరణి లోపలను నన్ను తలచిన వారిని నేను రక్షించగలను. ఈ విధిలో ఎవరైనా నన్ను తలచిన వెంటనే నేను తప్పక నేను రక్షించగలను. స్వామి మీ మహిమ తెలియకుంటుంది. తప్పకుండా మిమ్మల్ని స్మరణ చేయడు వాడు. నీవు భక్తుడవై ఎలిగదు. నీవు రాజవంశంలో జన్మించదవు.
దేవదేవా, నిన్ను ఎప్పుడు మరొక ధ్యానించదను. ఓహో సోల రాజేంద్ర, నీవు ఆకాశరాజుగా జన్మించి నీ బిడ్డనిచ్చి నాకు పెళ్లి చేసేదావు. నీవు అదే విధంగా పూజలు చేసేదావు. నీవు పుణ్యమును నొందగలవు. పోయిరాము,
భక్త జనముల ప్రోవల్ల భక్తిగా నిన్ను చిత్తము సామే వెళ్ళి వచ్చేదాడు. మరి ఆ యొక్క శ్రీనివాసుడు సోలరాజును కోపముతో ఇయ్యమంటున్నాడంటే ఆ పసల కాపరులు ఆవు వెంట వచ్చి కొట్టడానికి నాకు దెబ్బ తాకింది. మరి ఎవరు వాళ్ళు నీతిలో జీతం ఉన్నారు కాబట్టి వారికి రాజు నీవే కాబట్టి ఎవరు పిల్లలు తల్లిదండ్రులు తప్పు చేస్తే వారి పిల్లలు తప్పు చేస్తే తండ్రులకు తప్పు తగులుతుంది, తండ్రులు తప్పు చేస్తే పిల్లలకు తగులుతుంది. మరి ఆ యొక్క జీతగాళ్ళు తప్పు చేస్తే నీకు రాజు అయినటువంటి నీకే కదా శిక్ష. మరి వాళ్ళు తప్పు చేసినందుకు ఆ శిక్ష నీవే అనుభవించాలి. నువ్వు రాబోయే కాలంలో పిశాచ రూపము చెందాలి అని ఆ యొక్క శ్రీనివాసుడు ఆ చోళరాజుకు శాపం పెట్టింది అనమాట. చోళరాజు దుఃఖిస్తున్నాడు, నేను తెలియక తప్పు చేస్తే ఆ పసల కాపరులు తెలియక నిన్ను కొట్టిండ్రు, ఆ తప్పు నా మీదేస్తే నాది అనుకోసామి, కానీ నన్ను మన్నించుకు నేను పిశాచ రూపము పొందలేనని ఆ చోళరాజు దుఃఖిస్తున్నాడు అనమాట. మరి శ్రీనివాసుడు ఏమంటున్నాడంటే నీవు నన్ను తలిచేవారిని ఎప్పుడు ప్రోస్తూనే ఉంటాను, మరి నీవు కూడా నన్ను తలుస్తున్నావు కదా, రాబోయే కాలంలో నీవు నారాయణ ప్రముఖ రాజుగా జన్మించి ఆకాశరాజుగా జన్మమెత్తుతావు. నీవు నీ బిడ్డేనైనటువంటి నీకు పుట్టిన పద్మావతిని నాకు పెళ్లి చేసి నువ్వు నాకు మామగా అవతారం ఎత్తుతావు. నువ్వు చింత చేయకు, నువ్వు ఆకాశరాజుగా జన్మమెత్తని శ్రీనివాసుడు ఆ యొక్క చోళరాజుకు శాపము విముక్తి చేసిండు అనమాట. మరి విముక్తి చేసిన తర్వాత కొన్ని దినములకు ఆ చోళరాజు పిశాచ రూపం విడిచి ఆకాశరాజుగా జన్మమెత్తి ఆ నారాయణపుర రాజు సభామందిరంకి ఏ విధంగా వచ్చుతున్నారు. Oh,
ఆకాశ రాజని అందరూ ఈ తొండి మండలంలో పరిపాలించేడు కన్నడను నా పట్టణము నారాయణపురం ఎల్లప్పుడూ శ్రీకృష్ణు నామం వచ్చేడు వాడు సంతానం లేక నా భార్య ధరణిదేవి దుఃఖిస్తున్నాంట నేను ఓ ధరకు వచ్చాను కాదు Yeah.
కాక భీమయ్య తెలుగుదేవి పార్టీ చెన్నై ఒక పుష్పమాల కొత్త వాళ్ళు ఒక వెండింగ్రం గారికి సమర్పించినారు. లోపల ఆకాశరాజు భార్య వద్దకు వచ్చి ఏమంటున్నారు? చాలీ సంతస్ కోమ ప్రజలు ఎన్నో లెక్క పెట్టుకొస్తారు కొద్దిగా.
ప్రాణేశ్వర అన్న బిడ్డలు లేకున్నా ఈ ఉన్న రాజా సుఖమేయాల.
Thank you.
చాలా సంతోషమైన స్వామి. నాకు ఆ కోరిక తప్ప ఏమీ కోరికలు లేవు. నాకు సంతానము కావాలి. ఆకాశ రాజా మహారాజా పుత్ర సంతానం యాగము విధానము ఎట్లా చేయాలి స్వామి? ఎట్లా చెప్పు. ఆకాశరాజా మహారాజ మహాస్వామి నీ గురుడు సుఖమార్చి తెలిసి పుత్ర యాగం చేయము. నాకు తెలివి రాజా ఆకాశరాజా నన్ను పోయేదాన్ని మరి సంతానం లేక ఆకాశరాజు తల్లి దేవి దుఃఖిస్తుంటే నారదుడు ఆకాశరాజు వద్దకు వచ్చి నీవు ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగితే ఆకాశరాజు మాకు సంతానం లేనందుకు దుఃఖిస్తున్నాను, నాకు సంతానం కలిగిన భాగ్యం ఉన్నదా లేదా చెప్పండి, నువ్వు అన్ని తెలిసిన వాడు అని ఆకాశరాజు నారదుని అడిగినాను అన్నమాట. అప్పుడు నారదుడు నీకు సంత కలిగిన భాగ్యం ఉండదు, నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు? ఆ యొక్క దశరథుని కూడా తండ్రి ఆ దశరథుని శ్రీరామచంద్రుని తండ్రి దశరథుడు కూడా పుత్రయాగ విధానం చేసే పుత్రులుగా అన్నాడు. నీవు కూడా పుత్రయాగం చేసే పుత్రులుగా అన్నాము. నీ గురువు సుఖమహర్షిని దగ్గరికి పోయి ఆ యాగం ఇట్లా చేయాలన్నాడు అని ఆ నారదుడు ఆకాశరాజు చెప్పగానే మరి సుఖమహర్షి గురువు వద్దకు ఆకాశరాజు పోతున్నాడు. సుఖమహర్షి విధంగా thank you.
చదివిన వాడను. నేను యజ్ఞం చేయనీకి వచ్చినాను. ఆకాశరాజు ఆకాశరాజు మిత్రగారు యజ్ఞం చేయనీకి వచ్చినాను. ఇట్లా చేయాలి అందుకే మిమ్మల్ని పిలిపించిన. ఆహా రాజ దంపతులారా, క్షేమంగా వడుకులండి. మీ కోరిక నిలవేరు. మీరు రాసి పంపిన ఉత్తరం ప్రకారం అన్ని వస్తువులు తెచ్చినారా? సంతోషము మీ భార్య భర్తలు ఇక్కడ కూర్చోమండి. మహేందర్ వెంకటేశ్వరకి మరి ఆ యొక్క నరసుడు చెప్పినట్టు సుఖామార్చిని పిలిపించి ఆ పుత్రకామేశ యాగం జీవితంలో చేయిస్తున్నా.
అలాగే స్వామి మళ్ళీ ఆ సుఖామార్చి బంగారు నాగలితో తుండమన్నారా. అప్పుడు ఆకాశరాజు ధరణి దేవికి బట్టి ఆ నాగలి చేయడం కొడుతున్నారు. అక్కడ ఒక పెట్టెలో బాలిక పండుకొని ఉన్నది అన్నమాట. ఆ బాలికను తీసుకొని రాజురాజు సంతోషంతో మహారాజాని భాగ్యము మంచిగా ఉండు. నీ బాలిక సమయంలోవతి ఆకాశవాణి వచ్చి ఆ యొక్క సుఖామార్చి నగలతో పేరు బాల దొరికింది. వారు సంతోషంగా ఉండగా అక్కడ ఆకాశవాణి వచ్చి ఏమనుచున్నారు. నేను ఆకాశవాణిని ఈ సత్యము నమ్ము. ఆకాశరాజా నువ్వు ధన్యుడవు. నీ బాలిక యువరాంకులు లక్ష్య అంశములతో జన్మించిన నీ బాల్యమని తగిన విధంగా నామకరణం చేసి చాలా ఆనందమైన మరి ఆకాశవాణి కూడా పై నుంచి దిగి వచ్చి ఆకాశ రాజా ఈమె ఎవరనుకున్నావు లక్ష్మీ అంశ సంపుత్రాలు ఈ బాల నీకు బంగారు నాగలతో తిన్న పెట్టెలో దొరికింది కదా నీకు పంట వండిది నువ్వు ధన్యుడవు. ఈమె పద్మావతి అని పేరు పెట్టి ఈమెను పెంచుకొని మన ఆకాశరాజు చెప్పగానే అప్పుడు ఆ పద్మావతి ధరణిదేవి ఆకాశరాజు ఆ యొక్క బాలకు జోలపాట ఏ విధంగా పాడుతున్నారు. ఆ పద్మావతి అని పేరు పెట్టుకొని ఆకాశవాణి సుఖామార్చి చెప్పగా ఆ బాలకు జోలపాట ఏ విధంగా పాడుతున్నారు.
సుఖమార్చితో పుత్రకామేశ యాగము చేసి ఆ బంగారు నాగలితో ఆ సముద్రం ఊటిన ఆ యొక్క పెట్టెలో ఒక బాలిక దొరికింది అన్నమాట. ఆ బాలిక పేరు పద్మావతి అని పేరు పెట్టుకుని వారు జోళ్ళపాట పాడి ఆ యొక్క బాలిక పెంచుకున్నారు అన్నమాట. కొన్ని దినములకు ఆ బాలిక పెరిగి పెద్దగా సభామందిరం ఏ విధంగా వచ్చుతున్నారు.